ఇప్పుడు సమాధానాలు చెప్పడం అన్ని చేస్తున్నారు. దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. నేను వేంబే కాలనీకి పోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి టైటన్ చేయమన్నాం. ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది, ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీ ఇస్తే మేమే వంట చేసుకుంటాను కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అది కూడా వీలో పెట్టుకుంటాం. ఇప్పటికి 4 రోజులైంది, రేపు 5వ రోజు. అందుకని గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామ్ ఆయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో మనం ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళు అయితే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం. ఇవి అయితే రేపంతా కూడా ఇస్తాం. రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు. అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లో ఇచ్చేస్తాం. ఎల్లుండి మాత్రం 50%కే సర్వ్ చేస్తాం. 50%కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్ళకు, వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు. ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాళ్ళకి ఇబ్బంది ఉంది, తడిచిపోయి ఉంటారు, అవి రీఫిల్ చేయాలి. అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి. అవి వాళ్ళు చేసుకుంటారా, డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం. ఇది ఒక యాక్టివిటీ తీసుకున్నాం. ఇది కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి 250 ఇళ్ళు క్లీన్ చేయగలుగుతారు. 1 ఇల్లు 20 నిమిషాల్లో చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసి టోటల్గా 250 లేకపోతే 300 ఇండ్లు ఒక్కొక్క రోజుకి 3 షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని వీలైతే అన్ని 2-3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తుంది, క్లీనప్ అవుతుంది. ఎక్కడైతే డ్రై ఏరియాలో ఫస్ట్లో చేస్తాం, ఎక్కడైతే నీళ్లు ఉండే ఏరియాలో ఇదవుతానో అక్కడ కూడా చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాం. ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం. ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ కోసరం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో బాటర్లో కూడా నీళ్లన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం, అది కూడా ఇస్తాం. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం. అందరికీ చెప్పాం, అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి, అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇది ఈరోజు మీరు చూస్తే ఏదైతే కరెంటు విషయంలో రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది, రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంతా ఇస్తాం. ఏది కొద్ది ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్కి రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఒకటే చెప్పాను, రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు. 1-3 రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి తాగడానికి పనికిరావు, మొత్తం ఫ్లష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది. బురద నీళ్లు అన్ని తీసేయాలి, అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి, తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది. అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం. ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం. డెబ్రీస్,
ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళిపోయిన వస్తువులు కానీ తడిచిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రోడ్డు మీద వేస్తారు. ఈరోజు నేను చూశాను చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు. పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలో అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మన బ్రిడ్జ్ ఏదైతే అయిందో ఆ బ్రిడ్జ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. రెండు క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు, ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు. ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు. దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని. నీళ్లు రావడం లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి. ఇంకొక పక్కన రేపు కానీ అది క్లోజ్ అయితే ఒక 10-15 వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ నీరు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. పెద్ద ప్రమాదం లేదు. అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం. దానికి కూడా అవసరమైతే కొల్లేరు పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. టోటల్గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే ఒక శుభ పరిణామం, ప్రజల్లో కూడా చాలా సపోర్ట్ వస్తూ ఉంది. నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్కి డబ్బులు పే చేయమని. స్పాంటేనియస్గా 2,969 మంది స్పందించారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నేరుగా వాళ్ళ క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక రోజులో 99,25,212 రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే 1 కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు. అందులో కూడా less than 1,000 రూపీస్ 1,000 రూపాయల కంటే తక్కువ 15,28 మంది పే చేశారు. వీళ్ళే 3,28,161 రూపాయలు వీళ్ళు పే చేశారు. ఇంకో పక్క 1,010,11,69 పే చేశారు. 28,09,822 రూపాయలు పే చేశారు. కడవాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు. అంటే పెద్ద అమౌంట్లు పే చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, చిన్న అమౌంట్లు పే చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు, ముందుకు వచ్చారు, మీ యొక్క మానవత్వాన్ని చూపించారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే దేవుడు చిన్నచూపు చూసినా, లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది.